కాటగడ్డ ప్రసన్నక నాయకత్వంలో తెలుగు మహిళ అధ్యక్షురాలుగా నేను తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతూనే ఉన్నాం. ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఈ రోజు 18 నెలలు జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను 18 రోజులైనా ఆయన జైల్లో పెట్టాలి అని ఒక వికృత చేష్టలతో ఆయన జైల్లో పెట్టడం మేమన్న తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మచ్చలేని నాయకుడిగా ఎదుగుతూ ప్రపంచ స్థాయిలో ఎంతో పేరు సంపాదించుకొని ఈ రోజు రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ రోజు ఎక్కడిపోయినా కూడా గాని చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ఈ రోజు అరెస్ట్ ఖండిస్తూ మహిళలు నలుదిశలుగా వాళ్ళకై వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ధర్నా చేస్తున్నారంటే ఆయన మీద ఎంత సానుభూతి ఉందో ఆయన నాయకత్వాన్ని ఎంత మంది కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను వైఎస్ఆర్సీపీ అన్న ఒకటే అడుగుతున్నాను, మీరు ఇటువంటి వికృత చేష్టలు చేయడం మూలంగా మీకు వచ్చిన లాభం ఏమీ లేదు. మీరు కేవలం కుక్కలు మొరిగినట్టు మొరగడానికి ఒక వికృత చేష్టలు చేయడానికి ఒక వాదన అర్థం లేని వాదన ఇవ్వడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప దీనివల్ల మా ధైర్యాన్ని కానీ మా మనోధైర్యాన్ని కానీ మమ్మల్ని మాత్రం ఏ రకంగా మీరు తగ్గించలేరని చెప్తున్నాను. ఈరోజు మీ వల్ల తెలుగు రాష్ట్రాలకంత చెడ్డ పేరు, తెలుగు వారికంత చెడ్డ పేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు గాను నేషనల్ మీడియా మొత్తం ఈరోజు ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నారంటే మీకు మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మీరు చేస్తున్నది మీరు పైశాచిక ఆనందం కోసం వికృత చేష్టల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మీరు బాధ పెట్టాలనే ఉద్దేశంతో మీరు చేయడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరూ ఐఆమ్ విత్ సిబిఎన్, మై హీరో ఇస్ సిబిఎన్ అని అంటున్నప్పుడన్నా మీరు ఒకసారి పునరాలోచించుకోవాలి. అటువంటి నాయకుడు బయట ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది మహిళలకు కానీ యువతకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మీరు మీ స్వార్థం కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఇటువంటివి చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము తెలుగు మహిళలుగా ఈరోజు మేము విన్నవించుకుంటున్నాము. మేము డిమాండ్ చేస్తున్నాము, ఆయన కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వస్తాం, అప్పుడు మీ సంగతి మేము తేలుస్తామని చెప్పేసి ఇప్పుడు ఎవరెవరు మాట్లాడారో ఏ మినిస్టర్ మాట్లాడారో వాళ్ళకందరికీ చంప పగలేటట్టుగా మేమందరం సమాధానం చెప్తాము. అదేవిధంగా ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే కొత్త పార్లమెంటులో ఎన్నో దశాబ్దాలుగా మేము కలలు కన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. భారత స్వాతంత్రం వచ్చినాక లింగ విభేదాలు లేకుండా ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సమానంగా బతకాలనే ఉద్దేశంతో బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళతో పోరాడి మేము ఈరోజు మేము స్వాతంత్రం సాధించుకున్నాక అటువంటి స్వాతంత్రం వచ్చినాక ప్రతి ఒక్క మహిళ కానీ మగవాళ్ళు కానీ సమానంగా ఉండాలని, పురుషాధిక్యత ఉన్న సమాజంలో ఆడవాళ్ళు కూడా ముందుకొస్తే ఆ సమాజం బాగుంటుంది, సమసమాజ వృద్ధికి మహిళలు తోడ్పాటు ఉంటే దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ 1983లోనే 1983లోనే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఒక ప్రతిభా భారతిని ఒక స్పీకర్గా చేసి ఎంతోమంది మహిళని కాటగడ్డ ప్రసన్నకగా కూడా అప్పుడు ఎమ్మెల్యేగా చేశారు. ఇంత మహిళలు ఇంతమంది మహిళలను ఆ రోజుల్లో తెస్తే ఈరోజు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈరోజు ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నారీ శక్తి వందన్ అనే పేరిట ఈరోజు ఆ బిల్లు పెట్టడం చాలా మేము ఆనందిస్తూ మేము పార్టీలకు అతీతంగా ఈరోజు మేము మోడీ గారిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మోడీ గారికి ఒకటే, మహిళల మనసులో ఎప్పుడు మోడీ గారు చిరస్థాయిగా నిలబడిపోతారని చెప్పేసి మేము ఆలోచించుకుంటూ ఈ మహిళల మూలంగా ఈ మహిళా బిల్లు మూలంగా ఇప్పుడు 181 మంది మాత్రమే ఈరోజు లోక్సభలో ఎంపీలుగా ఉన్నారు. అదే ఇప్పుడు కానీ బిల్లు కానీ పాస్ అయిపోతే చాలామందికి అవకాశం వస్తుంది. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మీ కేవలం 40 మందికి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఆంధ్రాలో 50 మందికి వచ్చే అవకాశం ఉంది, అలాగే దేశం మొత్తం 181 మందికి పెరిగే అవకాశం ఉంది. అంటే 570 మంది ఉన్న మొత్తం
లోక్సభ ఎంపీలు 750 వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిలో మగవాళ్ళు ఆడవాళ్ళు అంత కలిస్తే 750 మందికి ఈసారి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము దీన్ని హర్షిస్తూ ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరు ప్రతి రాష్ట్రం వాళ్ళు ఆలోచించి 33% రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడో పెట్టింది కానీ ఆ రోజు దేవేగౌడ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పెడితే అది లోక్సభలో పాస్ అవ్వలేదు. 4 సార్లు దానికి మేము ప్రవేశపెట్టడం జరిగినా అది పాస్ అవ్వలేదు. కాబట్టి ఈసారి మాత్రం అది పాస్ అవుతుందని, అది మహిళల విజయంగా మేము భావిస్తూ ప్రతి ఒక్క మహిళ వంటింటి యొక్క పరిమితం కాకుండా బయటకు వచ్చి సమాజ నిర్మాణం కోసం, కుటుంబ నిర్మాణం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క మహిళ చదువుకొని బయటకు వస్తే మాత్రం ఆ దేశం బాగుంటుంది, ఆ దేశం యొక్క ప్రగతి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంకోసారి బీజేపీ వాళ్ళకి, తెలుగు మహిళ అధ్యక్షురాలుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బిల్లు పాస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు.